హలో, వెల్కమ్ టు మీ ఇంట మా వంట. మీ ఇంట మా వంటలో ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది, ఒకసారి ఎలా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైం పిల్లలకి చాలా ఈజీగా, క్విక్గా, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలానో చూద్దాం. దీన్ని ఇలా ఆనియన్స్తో తీసుకుంటే చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. 3 eggs ఒక బౌల్లోకి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 1 tablespoon కట్ చేసి పెట్టుకున్న, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఎందుకు వేస్తున్నానంటే కారం ఉండలు కట్టకుండా కలవాలి అంటే ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్లో కలుపుకుంటే ఉండలు కట్టదన్నమాట. ఇప్పుడు 1 tablespoon కారం, చిటికెడు పసుపు, సాల్ట్ ఇందులో ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 tablespoons వాటర్ వేసుకుని మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం ఎగ్ వేసిన తర్వాత కారం ఉండలు కట్టకుండా బాగా కలుస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్న ఎగ్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. 4 breads అయితే 3 eggs అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెనం వేడెక్కేంత వరకు ఉంచుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకుని 1 tablespoon ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా తిప్పుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ అన్నీ కలుపుకున్న ఎగ్ని ఇందులో వేసుకుని పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా పెనాన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ స్లైస్ను ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఎగ్ని పీల్చిన తర్వాత దీన్ని స్లోగా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసేటప్పుడు చాలా స్లోగా చేయాలి, లేదంటే ఆమ్లెట్ పైకి లేచిపోతుంది. ఇలా 4 bread slices పెట్టుకోవాలి. 3 eggs 4 breads అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం టర్న్ చేసేటప్పుడు చాలా స్లోగా తిప్పుకోవాలండి, లేదంటే ఆమ్లెట్ పైకి లేచిపోతుంది. ఇప్పుడు 1 tablespoon ఆయిల్ను చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు 1 tablespoon మసాలా పౌడర్ను 4 breads మీద ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది సిమ్లోనే కాలేంత వరకు వెయిట్ చేయాలి. మసాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం మసాలా పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఆమ్లెట్ కాలిన తర్వాత అట్లూస్తో మనం ఇలా రివర్స్లోకి తిప్పుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ఎగ్ని పీల్చుకుంది కదండి, అది లోపల పచ్చిగా ఉండకుండా ఉండాలి అంటే ఒక చాక్తో మనం బ్రెడ్స్ పైన ఇలా కొంచెం కట్ చేసుకుంటే లోపల వరకు వేడి వెళ్ళి బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా చాక్తో అక్కడక్కడ నోట్లు పెట్టుకోవడం వల్ల లోపల కూడా ఎగ్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని 1/2 minute పాటు వేగిన తర్వాత, కాలిన తర్వాత రివర్స్లో తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని చాక్తో 1/2 వరకు కట్ చేసుకోవాలి. మనం స్పూన్తోనూ అట్లూస్తో కలిపి దీన్ని మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. దీని పైన కొత్తిమీర కూడా చిమ్ముకోవచ్చండి, నేను వేయడం మర్చిపోయాను, తర్వాత ఆనియన్స్లో కలిపాను.
ఇలా తీసుకున్న తర్వాత ఈ బ్రెడ్ను ఉల్లిపాయ ముక్కలతో తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అంటే ఎంతో టేస్టీగా ఉండి బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.